రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల ఆనందో ఆందోళనలు మిన్నట్టిపోతూ ఉన్నాయి వేటును వినక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాయి ఇక దీనిపై మనతో స్పందించడానికి పిసిసి ప్రధాన కార్యదర్శి పున్న కైలాస్ గారు ఉన్నారు సార్ చెప్పండి అనర్హత వేటును ఎట్లా చూస్తారు ఏమని డిమాండ్ చేస్తున్నారు అంటే అదాని దేశ సంపదను కొల్లగొడుతుండే రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తా ఉన్నారు జోడో యాత్రలో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల యొక్క ఉపాధి అవకాశాలు గాని ఉద్యోగ అవకాశాలు గాని భారతీయ జనతా పార్టీ ఏదైతే వాగ్దానాల మీద ప్రశ్నిస్తూ ముందుకు పోతా ఉన్నాడు అంతేకాదు కాదు ప్రతిపక్షాలు ఎక్కడైతే ఇవాళ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మరి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాల మీద ఈనాడు ప్రశ్నిస్తా ఉంటే వాళ్ళందరినీ కూడా ఈడీలు సిబిఐలు మరి అనేకమైనటువంటి అక్రమ కేసులతో భయాందోళన గురి చేసి ఈ దేశంలో ప్రశ్నించే వాడు ఉండకూడదు మాకు వ్యతిరేకంగా ఉండకూడదు ఆనాడు బ్రిటిష్ పాలకులు తమకు వ్యతిరేకంగా తమకు అడ్డం వచ్చిన వాళ్ళని అంతమొందించుకుంటూ సామ్రాజ్యాన్ని విస్తరణ చేసుకుంటూ ముందుకు ఉన్నారు అందులో భాగంగా ఈనాడు భారతీయ జనతా పార్టీ కూడా ఆ రకమైనటువంటి సిద్ధాంతాన్ని ఈ దేశంలో మరి తీసుకొస్తే ఎట్టి పరిస్థితుల్లో గాంధీల కుటుంబం ఈ దేశం కోసం బలిదానం చేసి దేశ ప్రజల యొక్క ఆకలిని తీర్చి అభివృద్ధిని చేసి సమాజానికి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి ఈ దేశంలో ఉండే పడే పరిశ్రమలు రోడ్లు ప్రపంచానికి భారతదేశాన్ని మరి ఎలిగెత్తి చాటి అభివృద్ధిని ముందుకు తీసుకుపోయిన ఘనచరిత్ర యూపీఏ ప్రభుత్వంలో ఆనాటి ఎంపీ రాహుల్ గాంధీ ఆర్డినెన్స్ ప్రతినిధించేశారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ క్వశ్చన్ చేస్తున్నారు బీజేపీ నేతలు అంటున్నారు ఇప్పుడు మీరు ఆలోచన చేసే ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు సరైన పద్ధతిలో కాదు దాని మీద చర్చ జరగాలని ఆ రోజు మేము అనడం జరిగింది తప్ప దానివల్ల అనర్హత వేటు సరే ఇవాళ డెకాడ్స్ క్రిమినల్సు దేశ సంపదను దోచుకున్న వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీలో చేరితే పునీతులయ్యారు ఇప్పుడు సుజనా చౌదరి అనేక అక్రమ కేసులో ఉన్నారు కర్ణాటక ఎమ్మెల్యే మొన్న మొన్న ఎనిమిది కోట్లు దొరికినాయి అతని మీద కేసులు బుక్కులు అయినాయి మహారాష్ట్రలో అయినాయి యూపీలో అయినాయి రాజస్థాన్లో అయినాయి అనేక రాష్ట్రాలలో గూండాలు భారతీయ జనతా పార్టీలో అత్యాచారాలు చేసిన వారు దోపిడీ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద మూడేళ్లు నాలుగేళ్లు శిక్ష పడ్డా వాళ్ళ మీద చర్యలు తీసుకోలే కానీ ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల మీద ప్రశ్నించడం అంటే లక్షల కోట్ల సంపద అంటే బడుగు బలైన వర్గాలు పేదలు బ్యాంకుల్లో దాచుకున్న సంపదని ఈనాడు అదానికి కట్టబెడుతుంటే ఎల్ఐసిని అమ్ముతుంటే విమానాశ్రయాలు అమ్ముతూ ఉంటే తట్టుకోలేక ఈ దేశ పౌరునిగా ఈ దేశాన్ని అభివృద్ధి చెందించి ఈ దేశం కోసం బలిదానం చేసినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం కాబట్టి తట్టుకోలేకనే ఆయన ప్రశ్నిస్తుండు ఈ ప్రశ్నని ఎదురుపడొద్దు మాకు ఎదురుండొద్దు అని చెప్పేసి ఈనాడు అదాని అంతే విధంగా నరేంద్ర మోడీ అమిత్ షా యొక్క త్రయం కలిసి ఈ దేశంని మొత్తం తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి జరుగుతున్నాయి రాహుల్ నెక్స్ట్ గోల్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఎవరంటారు తప్పకుండా న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది న్యాయస్థానం వైపు వెళ్తాం ఈ దేశ ప్రజల వైపు నిలబడి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని సంపూర్ణమైన మెజార్టీ దిశగా మరి మేమందరం కూడా కలిసి కట్టుగా ఎందుకంటే ఈ దేశాల సంపదను మొత్తం దోచుకొని ధరల పెరుగుదలకు కారణమై అనగారిన వర్గాలకు వ్యతిరేకమై దళితుల పట్ల దాడులు మరి ప్రతిపక్షాల పట్ల దాడులు మీడియాపై దాడులు ఇది ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి దుద్దినంగా భావిస్తున్నాం తప్పకుండా ప్రధానమంత్రిగా మరి రాహుల్ గాంధీ గారే ఉంటారు ఒకవేళ కాదు కూడదు అని చెప్పేసి ఒకవేళ అక్రమంగా కేసులు బనాయిస్తే దేశ ప్రజల ముందుకు వెళ్తాం ఇదే ముఖ్యంగా బీజేపీ ఆగడాలను ప్రశ్నిస్తున్నందుకే రాహుల్ గాంధీపై కక్షపూరితంగా వ్యవహరిస్తారని కూడా పున్న కైలాసి చెప్తా ఉన్నారు ఖచ్చితంగా మాకు న్యాయస్థానంపై నమ్మకం ఉంది నెక్స్ట్ ప్రధాని రాహుల్ గాంధీనే అంటూ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ రాజుతో కిరణ్ న్యూస్ నల్గొండ